హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ స్పెషలిస్ట్ని, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపిహెచ్బి కాలనీ హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. ఈరోజు చూసుకుంటే కనుక చాలామంది పైల్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. ఈ ఎండాకాలం చూసుకుంటే సమ్మర్ సీజన్లో ఈ పైల్స్ ఇష్యూస్ ఇంకా ఎక్కువైతాయి. అసలు ఎందుకు వస్తాయి ఈ పైల్స్ అనేది మనం తెలుసుకుందాం. ఈ పైల్స్కి గల లేటెస్ట్ సర్జరీస్ ఏం అవైలబుల్గా ఉన్నాయి, మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఏ సర్జరీస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో పైల్స్ అంటే ఏంటి అంటే కనుక మనకు మలద్వారం ఈ రకంగా ఉంటుంది. మలద్వారం చుట్టూ మనకు చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి, చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. సో మలం పోయినప్పుడు మనకు మలం అనేది ఈ గోడలు కానుకొని ఈ రకంగా పోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఉంటుందో, కాన్స్టిపేషన్ ఉంటుందో, అప్పుడేమవుతుందంటే విపరీతంగా ముక్కడం వలన ఏమవుతుందంటే ఈ మోషన్ పోయేదనేది గోడలకు ఎక్కువ ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. గోడకు ఎక్కువ ప్రెషర్ అంటే వాల్స్కి ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది. సో వాల్స్కి ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం వల్ల అక్కడ ఉండే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఇవి మెల్లగా సాగడం స్టార్ట్ అవుతుంటాయి. ఎందుకంటే రక్తనాళాల మీద కూడా ప్రెషర్ పడుతుంది, గోడ మీద పడంగానే రక్తనాళాల మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో ఎక్కువ రోజులు ముక్కి 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 మోషన్ పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రక్తనాళాలు కూడా మెల్లగా సాగడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ రక్తనాళాలు సాగి ఒక ముద్దలాగా తయారు కావడాన్ని మనం పైల్స్ అంటుంటాం. ఇవి అంతేకాకుండా రక్తనాళాలు ఉబ్బడమే కాకుండా మోషన్ని స్ట్రక్ చేస్తూ ఉంటాయి. మోషన్ కూడా ఫ్రీగా రాదు, ఎక్కువ చేయి పెట్టాల్సి వస్తుంది. ఓసారి చేయి పెట్టి కూడా తీస్తుంటారు. అంతేకాకుండా ఇవి ఓసారి రప్చర్ అవుతాయి ఎక్కువ ప్రెషర్కి గురవడం వలన. ఎక్కువ ప్రెషర్కి గురయ్యి రప్చర్ అయిపోయి బ్లీడింగ్ కూడా అవుతుంది, విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. ఇవి పైల్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి లోపల ఉండే పైల్స్ ఉంటాయి, ఒకటి బయట ఉండే పైల్స్ ఉంటాయి. లోపల ఉండే పైల్స్ పెయిన్లెస్, మనకు లోపల ఉండే పైల్స్ పెయిన్ ఉండదు, బట్ బయట ఉండే పైల్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. ఏదైతే బ్లీడింగ్ అవుతుందో కొన్ని సందర్భాల్లో పెయిన్లెస్ బ్లీడింగ్ అవుతుంది. అసలు బ్లీడింగ్ అవుతున్నట్టు బ్లీడింగ్ అవుతుంది కానీ పెయిన్ ఉండదు, ఏ కొంచెం కూడా పెయిన్ ఉండదు. ఇట్లాంటి పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటే కనుక అవి కంపల్సరీ పైల్స్ నుంచే వస్తుంటాయి. ఒకవేళ పెయిన్ఫుల్ బ్లీడింగ్ ఉందనుకుంటే అది ఫిజర్ అంటాం, అంటే కట్ అయిపోవడం వల్ల విపరీతమైన మంట నొప్పి ఉంటుంది, దానివల్ల పెయిన్ వస్తుంది. సో ఈ పైల్స్ అనేవి ఈ రకంగా ఫామ్ అయిపోవడం వల్ల ముద్దలు ముద్దలు ఫామ్ అయిపోయి లోపల మోషన్ స్ట్రక్ చేయడము, బయటికి కడుక్కునేటప్పుడు బయటికి రావడము, మళ్ళీ మనం తోసుకుంటే లోపలికి వెళ్ళడము, ఒక్కొక్కసారి బయటనే స్ట్రక్ అయిపోవడము, బయట స్ట్రక్ అయ్యి ఆ రక్తనాళంలో ఉన్న రక్తం గడ్డగట్టడం వల్ల ఆ రక్తం గడ్డ లోపలనే ఆగిపోయి థ్రాంబోజ్డ్ పైల్స్ ఫామ్ కావడము, అది ఇన్ఫెక్షన్కి గురవడం వల్ల ఒక్కొక్కసారి అక్కడ మొత్తం చీరిపోవడము, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో పైల్స్ని అంత ఈజీగా తీసుకోకూడదు. పైల్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని నాలుగు రకాల పైల్స్ ఉంటాయి. అంటే స్టేజింగ్ని బట్టి ఉంటుంది. సో ఇందులో స్టేజ్లు, మూడు స్టేజ్లు ఉంటాయి. ఈ ఫస్ట్ రెండు స్టేజ్లు మన ఇండియన్ కమ్యూనిటీలో, అంటే మన ఇండియన్స్ని తీసుకుంటే కనుక ఎంతో అంత మన ముఖ్య అలవాటు ఉంది. మనం తీసుకునే ఫుడ్ వలన ఎంతో అంత కాన్స్టిపేషన్కి గురవుతుంటాం. సో 1 and 2కి మ్యాక్సిమం సర్జరీ అవసరం పడదు, బట్ 3 and 4కి 100% సర్జరీ అవసరం పడుతుంది. 1 and 2కి ఏమవుతుందంటే ఇవి జస్ట్ ఇక్కడ వరకే ఆగిపోతాయి, ఇంత దూరంకే వస్తాయి. బట్ 3 and 4 బయటికి వస్తుంటాయి, బయటికి వచ్చి ఇబ్బంది పెడతా ఉంటాయి. మోషన్ ద్వారానికి బయటికి కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ పైల్స్ వలన బ్లీడింగ్ ఉంటుంది, మోషన్ సరిగా రాదు, స్ట్రక్ అయినట్టు అనిపిస్తుంటుంది, మోషన్ హార్డ్గా వస్తుంటుంది, ముద్దలు ముద్దలు వస్తుంటుంది, మోషన్ కడుక్కునేటప్పుడు ముద్దలు ముద్దలుగా కిందికి జారడము, మళ్ళీ లోపలి తోస్తే లోపలికి వెళ్ళడము, కొన్నిసార్లు స్ట్రక్ అయిపోవడము, బయటనే గట్టిగా గడ్డలాగా కట్టడం, ఇట్లాంటివన్నీ మనము పైల్స్లో చూస్తూ ఉంటాం లక్షణాలు. దీనికి ఎటువంటి చికిత్సలు ఉన్నాయి? చాలామంది పైల్స్ అనగానే భయపడుతుంటారు. ఎందుకు భయపడతారంటే దానికి ఉండే సర్జరీలు ఏవైతే ఉన్నాయో, ఓపెన్ సర్జరీ, ఒకప్పుడు చేసే సర్జరీ ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీ చాలా నరకం కనిపించేది, ఎందుకంటే అక్కడ కట్ చేసి తీసేయడంతో పాటు కుట్లేయడం జరుగుతుంది. అది విపరీతమైన పెయిన్ఫుల్ ప్రొసీజర్. అంతేకాకుండా అక్కడ ఉన్న పుండు మారడానికి మినిమం 2 to 3 months టైం పడుతుంది. ప్లస్ ఎప్పుడైతే సర్జరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మోషన్ వెళ్ళాలంటే విపరీతమైన బాధ, నొప్పి ఉండేటివి. దీంతోపాటు ఎక్కువ పైల్స్, అంటే 1, 2 పైల్స్ తీస్తే ఇబ్బంది లేదు, 3 పైల్స్ తీసేసామనుకోండి ఓపెన్ సర్జరీలో, ఆ మోషన్ ద్వారం దగ్గరికి అయిపోతుంది. స్టెనోసిస్ అంటాం, అంటే ఇంత ఉన్న మోషన్ కెనాలు దగ్గరికి అయిపోతుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ అయిపోతుంది, హీలింగ్ అయ్యేటప్పుడు చర్మం అంతా కాంట్రాక్ట్ అయిపోయి దగ్గరికి అయిపోతుంది. అప్పుడు మనకు ఒక ఫింగర్ కూడా పట్టదు, అప్పుడు మోషన్ పోయే ద్వారం మూసుకుపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఓపెన్ సర్జరీ అంత సజెస్టబుల్ కాదు. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసేవి రెండు లేటెస్ట్ సర్జరీస్. ఒకటి లేజర్ సర్జరీ అంటాం. ఈ లేజర్లో మనం ఏం చేస్తామంటే పైల్స్ని ఎటువంటివి ఏం ముట్టుకోము, పైల్స్ని ముట్టుకోకుండా వెనకాల నుంచి వెళ్ళి పైల్స్కి రక్తం సరఫరా ఏదైతే చేస్తుందో ఆ రక్తం సరఫరాని ఆపేస్తాం. సో ఈ రక్తం సరఫరాని ఆపడం వలన ఆ పైల్స్ మెల్లమెల్లగా దానికి రక్తం సరఫరా ఉండకపోవడం వల్ల మెల్లగా లోపలికి అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఓపెన్ టెక్నిక్లో మనం కట్ చేస్తాం కాబట్టి పేషెంట్కి ఏదైనా చూపిస్తాం, ముద్దలాంటిది ఏదో చూపించి ఉంటుంది, ఇమ్మీడియట్గా పోతుంది. బట్ లేజర్లు ఏమవుతుందంటే రక్తనాళాన్ని సరఫరా చేసేదాన్ని కట్ చేస్తున్నాం కాబట్టి అవి లోపలికి వెళ్ళిపోవడానికి మినిమం 2 to 3 weeks టైం పడుతుంది, కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతాయి. సో గ్రేడ్ 4 ఉన్నది గ్రేడ్ 1కి వెళ్ళిపోతుంది, అంతే అని మరీ 0కి రాదు.
సో గ్రేడ్ వన్ గ్రేడ్ టూకి వెళ్ళిపోతుంది. అంటే సిమ్టమాటిక్గా రిలీఫ్ అయిపోతారు లేజర్ ద్వారా. ప్లస్ ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేజర్ ద్వారా. లేజర్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకటి రెండు మూడు కాదు, ఎన్ని పైల్స్ ఉంటే అన్ని పైల్స్ని ఒకటే సిట్టింగ్లో చేయవచ్చు. అది అడ్వాంటేజ్. ఓపెన్ అయితే రెండు పైల్స్ కంటే ఎక్కువ చేయడానికి రాదు. బట్ లేజర్లో అన్ని పైల్స్ని ఒకటేసారి క్లోజ్ చేసేయచ్చు. అంతేకాకుండా ఇది 100% పెయిన్లెస్ సర్జరీ. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. హీలింగ్ అవ్వడానికి ఎక్కడ కోత కుట్లు లేదు కాబట్టి పేషెంట్ ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. 6 to 8 hours. పేషెంట్ యథావిధిగా మళ్ళీ వాళ్ళ డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇందులో ఇదే లేటెస్ట్ కాకుండా ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే, ఒకవేళ Stage 3, Stage 4 ఉందంటే, ఒకవేళ ఆ పైల్స్ లేజర్తో కూడా కరగవు అని డౌట్ వస్తే కనుక, లోపల మనము నగ్నాలు సరఫరా చేసే ఏరియాలో స్టేప్లర్ కూడా కొట్టడం జరుగుతుంది. అంటే పిన్స్ కొట్టడం జరుగుతుంది. ఆ పిన్స్ మళ్ళీ మోషన్లో మెల్లమెల్లగా పడిపోతూ ఉంటాయి. ఒక 1 week 2 weeks మోషన్లో పడిపోతూ ఉంటాయి. సో రక్తనాళాలను ఏవైతే సరఫరా చేస్తుందో దానిపైన వెళ్ళి ఒక ముద్ద లాంటిది తీసేయడం వల్ల, లోపల ఆ స్టేప్లర్ కొట్టడం వల్ల రక్తనాళాలు ఏవైతే సరఫరా చేస్తున్నాయి అవి కంప్లీట్గా పోతాయి. సో సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లేజర్ కమ్ స్టేప్లర్ చేయడం వల్ల Stage 4 piles ఉన్న వాళ్ళకి మోర్ సక్సెస్ ఉంటుంది. 90 to 95% సక్సెస్ రేట్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ రకమైన సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే కనుక, మోషన్లో రక్తం పోవడం కానీ, మోషన్ ముద్దలు ముద్దలుగా పడడం కానీ, మోషన్ పోయేటప్పుడు స్ట్రక్ అవుతున్నట్టు అనిపించడం కానీ, ఇట్లాంటి లక్షణాలు ఉంటే దాన్ని పైల్స్గా పరిగణించాలి. ఈ పైల్స్కి లేటెస్ట్ సర్జరీ అవసరం ఉంటే కనుక, లేటెస్ట్ సర్జరీ కావాలి అనుకుంటే తప్పకుండా నేను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. మనం లేజర్ కమ్ స్టేప్లర్ చేయడం వల్ల దీన్ని 100% నివారించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్.